మీరు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మెరక వీధి, మెరక వీధి, మెరక వీధి అదే గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉంది. ఆ కోటకొమ్మ సెంటర్కి గోదావరి బ్రిడ్జ్ మధ్యలో కనిపిస్తుంది. నిత్యం అక్కడ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి పోయేసరికి ఒకప్పుడు ర్యాంపార్ట్ ఉండేది, వీధి వీధి అంతది. అవును, అంటే పోయేసరికి బాగా తగ్గిపోయింది. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ ఎక్కడ? రాజమండ్రి నుంచి నేనండి 1996 లో విశాఖపట్నం, అటు నుంచి అటే విశాఖపట్నం ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి, సివిల్ మళ్ళీ అక్కడ సివిల్లో చాలా హెవీ కోర్టు. ఎందుకు హెవీ కోర్టు అంటే అక్కడ ఒక 4 సంవత్సరాల పాటు జ్యుడిషియల్ ఆఫీసర్ లేడు ఆ కోర్టులో, ఇన్ఛార్జీల మీద నడిచింది. నాకు ముందు పనిచేసిన ఆయన ఒక మ్యాజిస్ట్రేట్ గారు, మ్యాజిస్ట్రేట్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకుని సార్వభౌమరావు గారిని వారు తీసుకుని ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఆయన ఖాళీ చేసిన తర్వాత చాలా రోజులు ఆ కోర్టులో ఆఫీసర్ నేల ఇన్ఛార్జీలు నడిచింది. ఫర్ సో మెనీ రీజన్స్ నేను 96 ఆ కోర్టులోకి పోయేసరికి ఆల్మోస్ట్ 1986-85 కేసులు పెండింగ్ ఉన్నాయి. అదే కంప్లైంట్ బతికే ఉన్నాడు అప్పటికి, అంటే సివిల్ కదా కేసు ఉన్నారు. నాకు ప్యారలల్ ఇంకో 4 సివిల్ కోర్టులు ఉన్నాయి. నా ఆ పక్క సివిల్ కోర్టులలో మాత్రం 96 వాళ్ళకి ఆల్మోస్ట్ 90-92 కేసులు పెండింగ్, నాకేమో 85-86 పెండింగ్. రీజన్ ఏంటంటే 4 ఏళ్ళ పాటు ఆఫీసర్ లేరు, అలా పడి ఉన్నాయి. ఒక 1500 సివిల్ సూట్ ఉండే, ఒక 700-800 స్మాల్ కాజ్ కేసులు ఉండేది. స్పెషల్ కోర్ట్ అది, డిజిగ్నేటెడ్ కోర్ట్ ఫర్ స్మాల్ కాజెస్. 700-800 ఉండేది, ఒక 1500 సివిల్ కేసులు ఉండేది. చాలా టఫ్ కేసులు, బార్ కూడా టఫ్ అండి. నేను ఒక బాగా చెప్పాలి ఇక్కడ, అంటే ఇట్స్ మై డ్యూటీ. సివిల్లో రాజమండ్రి క్రీమ్ బార్ అండి, టఫ్ బార్, బ్యూటిఫుల్ అడ్వకేట్స్, లర్న్డ్ సీనియర్స్ ఆన్ సివిల్ సైడ్, ఇట్లా చెప్పొచ్చు అన్నమాట. నేను ఏదైనా సివిల్ నేర్చుకున్నానంటే క్రిమినల్ ఆఫీస్ కదా నా బ్యాక్గ్రౌండ్, వరంగల్, వరంగల్. ఇక్కడ హైదరాబాద్లో సివిల్ చేశాను 2 ఏళ్ళు ఫస్ట్ పోస్టింగ్, కానీ ఇక్కడ అంతా ఇంజెక్షన్ లిటిగేషన్, షేక్పేట్ లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక దాని మీద 4 రిజిస్ట్రేషన్లు, కేసులు, పెద్ద డెప్త్ పోయేంత సివిల్ కాదు ఇక్కడ. రాజమండ్రి మాత్రం ఒక్క సెంట్ జాగాకి సుప్రీంకోర్టు దాకా పోయే లిటిగేషన్ అంటే వదులుకోరు అక్కడ. అంటే అక్కడ భూమి రేట్ ఎక్కువ కాబట్టి, భూమి రేట్ ఎక్కువ, ఫైట్ అవుట్ చేసే కెపాసిటీ, తర్వాత వదులుకో లిటిగేషన్ లిటిగేషన్ తీసుకుంటారు. నువ్వు తెలంగాణ రాయలసీమ అనుకోండి, నలుగురు కూర్చొని పనిచేసేవారు ఎందుకు? అందుకే మీరు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నప్పుడు ఒక అడ్వకేట్స్ దగ్గర కూడా ఒక సామెత ఉండేది. ఆ కోర్టుకు వచ్చేటప్పుడు అడ్వకేట్ సైకిల్ మీద వస్తారు, దాని తర్వాత స్కూటర్ మీద వస్తాడు, దాని తర్వాత కారులో వస్తాడు, కానీ బాధితుడు మాత్రం కారు నుంచి సైకిల్కి వస్తాడని. ఇది ఒక పాపం, ఒక ఈస్ట్ గోదావరికే పెట్టద్దు, అన్ని జిల్లాలకి లిటిగేషన్కి అందరికీ అది నార్మల్గా అప్లై అవుతుంది. అలా మంచి అడ్వకేట్స్ ఉన్నారండి, ఇట్లాంటి అడ్వకేట్లు కొంత కావాలని. కానీ రాజమండ్రి కాకుండా విశాఖపట్నం మాట్లాడు, విశాఖపట్నంలో అడ్వకేట్లు కూడా లిటిగేషన్ ఎక్కువ చేస్తారనేది పేరు ఉంది. ఏంటి సార్, ఒక్కటి మనం ఏం మాట్లాడుకోవాలి, ఫేర్గా మాట్లాడాలి. నేను చెప్పినట్టుగా లిటిగేట్ మన దగ్గరకు వచ్చిన ఆ వాదివో ప్రతివాదివో మన ఉన్నది ఫీజు ఇచ్చి పెట్టుకుంటాడో, వాని ఇన్స్ట్రక్షన్స్కి విరుద్ధంగా పోవడం అడ్వకేట్కి సాధ్యపడదు, అలా చేయకూడదు కూడా. చేస్తే కంప్లైంట్ కూడా పెట్టచ్చు కదా బార్ కౌన్సిల్. సో కొంత డిలే, ఇప్పుడు ఎక్కడ సామెత ఉంటుంది, ఏ ఒక సామెత మీరు వినే ఉంటారు, అది మళ్ళీ ఏమిటంటే ఏదో ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొడుకు కూడా ఇది వచ్చి లా చేసేట, తర్వాత అడ్వకేట్ అయ్యాడట, ఆయన కేసులు చేస్తూ ఉంటే ఒక అడిగిన మరి రోగం వచ్చో లేకపోతే ఊరికి పోయాడు, ఏదో కొంతకాలం పోయి వచ్చేసరికి నానా నేను ఆ కేసు చేసినాను అంట, ఏ కేసు ఏ కేసు అంటే పలానా కేసు చేసిన అంటే ఓరి పిండకూడదు, అది ఎందుకు చేసినావు ఆ కేసు అంటే నేను ఓల్డ్ కేసు నానా నేను చేసినాను నువ్వు మెచ్చుకుంటావు అనుకుంటే ఇలా తిరుగుతున్నావు అంటే ఒరే దాని మీద నేరా, నీ చెల్లెల పెళ్లి చేసినాను, నీ అక్క పెళ్లి చేసినాను, నీ పెళ్లి చేసినాను, నువ్వెందుకు కూడా దారి తీసుకొచ్చేసావు ఆ కేసు అని అంటే ఒక సామెత ఉంటుంది. ఇట్లా కానీ ఏంటండి, ఇట్లా 20 నేచర్ ఉన్నాడు ఇక్కడ, ఎన్ని మీద లెక్క పెట్టచ్చు. ఒకప్పుడు కూడా అది కూడా ఒకప్పుడు ఉన్నారు, ఇవాళ అట్లాంటి అడ్వకేట్ అలా ఉందామన్న ఇవాళ సాధ్యపడని పరిస్థితి. అవును, ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, కంప్లైంట్ కూడా చాలా యాక్టివ్ అయ్యారు, వాళ్ళు కూడా లీగల్ అవేర్నెస్ వచ్చింది. ఈ పేపర్ మీడియా అనుకోండి, మాధ్యమాలు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, పేపర్ అనుకోండి, నాయకులు అనుకోండి, రామారావు గారు అంటే రామారావు గారు పుణ్యాత్ములు, ఇప్పుడు కూడా చాలా మార్పు. ఎందుకంటే ఒక అడ్వకేట్ వెళ్ళే ముందు థర్డ్ ఒపీనియన్ తీసుకుని వెళ్తున్నాడు, తీసుకున్నారు ఒపీనియన్ తీసుకున్నారు, లీగల్ అవేర్నెస్ వచ్చింది, అన్ని అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు క్లయింట్ మనసు విరుద్ధంగా ఏదో చేసి నేను వాళ్ళని పిండేస్తానంటే ఇవాళ ఎవరు ఊరుకోవట్లేదు. ఆనాడు కూడా అండి
అంత మంచి భారతి రాజమండ్రి చెప్పేది నేను చాలా ఏం నేర్చుకున్నానంటే మాత్రం సివిల్ అంతా క్రియేట్ గోస్ట్ రాజమండ్రి. ఓకే, నేను చేతులెత్తి మొక్కాల అడ్వకేట్లకి, చాలా మంచి అడ్వకేట్లు, చాలామంది చనిపోయారు ఇప్పుడు, వాళ్ళ పిల్లల ప్రాక్టీస్లో భాగిస్తున్నాం. అట్లాగే విశాఖపట్నంలో కూడా ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ, ఈక్వల్లీ గుడ్ బాడ్. మేము సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు అంటే స్టాల్వర్స్ ప్రాక్టీస్ చేశారు, వర్కర్ సోయాల గారు, వైజాగ్ మేయర్ జడ్జి గారు ఉన్నారు, మాజీ మేయర్ ఇప్పుడు సోయాల గారు హైకోర్టు చేసి వారి పుత్రుడు, వారు కూడా ప్రాక్టీస్ చేశారు. రామదాస్ గారిని పాత సార్ అప్పుడు గ్రంథి మాధవి అని కూడా ఒక అడ్వకేట్ ఉండేవారు, ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. అంటే కానీ ప్రాక్టీస్ లేదండి కొన్ని, తర్వాత సైడ్ వేరే ఉమాబాల గారు అనే మంచి మంచి అడ్వకేట్ ఉన్నారు, అక్కడ చాలా మంచి అడ్వకేట్ ఉన్నారు. నేను 2 ఇయర్స్ 8 మంత్స్ ఆ కోర్టులో పనిచేశాను. నాకు వీళ్ళందరినీ చూసి వాళ్ళు ట్రయల్ చేస్తే వినే భాగ్యం. రాజమండ్రి నుంచి కంటిన్యూస్గా అక్కడ ఒక 2 ఇయర్స్, ఇక్కడ ఒక 2 ఇయర్స్ 8 మంత్స్, సో ఒక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఈ స్టాల్వర్డ్స్ ఆ కేసులు చేసే ఆపర్చునిటీతో నాకు కొద్దిగా సివిల్ సైడ్ డెఫినెట్గా కొంత వచ్చిందంటే వాళ్ళ వల్ల. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.